ఎలక్ట్రల్ బాండ్స్ ఎక్కడ చూసినా ఒకే పేరు ఎలక్ట్రల్ బాండ్స్. ఏంది ఎలక్ట్రల్ బాండ్స్? పొలిటికల్ ఫండింగ్ ట్రాన్స్పరెన్సీ కోసం తెచ్చామని చెప్తున్నటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ ఇది ఒక పొలిటికల్ స్కామ్ గా మారిందా? మరి దీని యొక్క హిస్టరీ ఏంటిది? దీని వచ్చిన పరిణామం ఏంటిది? మరి జరిగినటువంటి విషయం ఏంటిది? మరి ఎందుకు దీన్ని ఇప్పుడు ఆపాల్సి వచ్చింది? మొత్తం చూసుకునే ప్రయత్నం చేద్దామండి. మొట్టమొదటిసారిగా మీరు చూసినట్టయితే ఇది వరకు 2018 సంవత్సరంలో తెచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ కాన్సెప్ట్ రాక ముందు వరకు ఉన్నటువంటి పరిస్థితి. ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి ఏమైనా డొనేషన్స్ వచ్చినట్టయితే 20,000 రూపాయల కంటే ఎక్కువ డొనేషన్ వచ్చినట్టయితే దాన్ని వాళ్ళు పబ్లిష్ చేయాలి, దాన్ని వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా చూపించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో దీని ద్వారా ఏం జరిగేది అంటే ప్రతి కంపెనీ కూడా ఎవరైతే వాళ్ళు ప్రభుత్వం నుండి ఏదైనా ఫేవర్స్ పొందితే, లేకపోతే ఏదో ఒక పార్టీ వాళ్ళకి ఫేవరబుల్ గా ఉండాలని కోరుకుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బ్లాక్ మనీ ఓరియంటెడ్ లో లేకపోతే ఒక డార్క్ లో వాళ్ళు ఫండింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఫండింగ్ చేసే విషయం ఎవరికి తెలిసేది కాదు. పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళు ఖర్చు పెట్టే కానీ పెట్టిన ఖర్చు చూపించేది కాదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో 2017 సంవత్సరంలో 2017-18 బడ్జెట్ లో అప్పటి ఫినాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నారంటే పొలిటికల్ ఫండింగ్ లో ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి, ఈ ట్రాన్స్పరెన్సీ కోసం మనకు ఎలక్ట్రల్ బాండ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్తాను చూడండి, ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏం లేదు. ప్రభుత్వం ఆథరైజ్ చేసినటువంటి ఒక షెడ్యూల్డ్ బ్యాంక్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రల్ బాండ్స్ ప్రక్రియ మొత్తం కూడా వాళ్ళు నడిపిస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ నడుపుతున్నప్పుడు నీ యొక్క కంపెనీ ఒక పార్టీకి నేను పొలిటికల్ ఫండింగ్ చేయాలి అంటే సింపుల్ గా నేనేం చేయాలి, ఈ యొక్క బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి ఎంత ఫండింగ్ చేద్దాం అనుకుంటున్నానో అది 1,000 రూపాయలు కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 1,00,000 కావచ్చు. సో అంత విలువ చేసి ఒక బాండ్ నేను ఆ యొక్క బ్యాంక్ దగ్గర కొనుక్కోవాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఎగ్జాంపుల్ చూసినట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆ కొన్నటువంటి ఏదైతే బాండ్ ఉందో నేను వెళ్ళేసి ఆ యొక్క పొలిటికల్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ పొలిటికల్ పార్టీకి నేను ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ పొలిటికల్ పార్టీ ఏం చేయాలి అంటే నేను ఎప్పుడైతే బాండ్ కొన్నానో కొన్నప్పటి నుండి ఒక 15 రోజుల లోపు ఆ బాండ్ని వాళ్ళు రిడీమ్ చేసుకోవాలి. అంటే ఏంటిది, నేను ఏ డబ్బులు అయితే ఆ యొక్క బ్యాంకుకి పే చేసి ఆ యొక్క బాండ్ కొనుక్కున్నానో ఆ బాండ్ రిటర్న్ ఇవ్వడం వల్ల ఆ డబ్బులు ఆ పొలిటికల్ పార్టీ అకౌంట్లోకి మారిపోతాయి అనమాట. సో ఇక్కడ మీరు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఎవరు డబ్బులు డొనేట్ చేశారు, ఎవరు ఏ పార్టీకి డొనేట్ చేశారు అనేది సీక్రెసీగా ఉంటుంది, ఇది బయటకు రివీల్ చేయడం ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏ కంపెనీకి ఎవరికి డొనేట్ చేయాలన్నా, ఏ ఒక ఇండివిజువల్ కూడా ఏదైనా ఒక పార్టీకి డొనేట్ చేయాలన్నా వాళ్ళు డొనేట్ చేసుకోవచ్చు. వీళ్ళ పేరు బయటికి రాదు, వాళ్ళ పేరు బయటికి రాదు. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర బాండ్ కొన్న వల్ల విషయాలు ఉంటాయి, ఎందుకంటే కేవైసీ చేస్తారు కాబట్టి. అదేవిధంగా పొలిటికల్ పార్టీ దగ్గర ఇచ్చే వాళ్ళ లిస్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇచ్చినప్పుడు వాళ్ళు నోట్ చేసుకుంటారు కాబట్టి. సో ఈ విషయాలు అయితే ఉంటాయి, కానీ బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. సో మరి ఈ దాన్ని ఈ కంప్లీట్ స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ చేశారు, దీనికోసం ఏం చేశారంటే ఫినాన్స్ యాక్ట్ 2017 తీసుకురావడం జరిగింది. ఈ ఫినాన్స్ యాక్ట్ 2017 లో మేజర్ గా అప్పటికే ఉన్నటువంటి కొన్ని చట్టాల్లో మార్పులు చేశారు. ఏంటి ఆ చట్టాలు అంటే, ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1934. మరి దీంట్లో ఏం చట్టం ఏం మార్పు చేశారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ద్వారా వాళ్ళు తెచ్చినటువంటి మార్పు ఏంటి అంటే, ఏదైనా ఒక షెడ్యూల్డ్ బ్యాంక్ కి ఓకేనా ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ చేసి ఒక అధికారం ఇవ్వచ్చు ఓకే అని చెప్పేసి ఫస్ట్ చేంజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి కంపెనీస్ యాక్ట్ 2013. ఈ కంపెనీస్ యాక్ట్ 2013 లో ఎటువంటి మార్పు చేశారు అంటే, ఏదైనా ఒక కంపెనీ ఏదైనా ఒక పార్టీకి డబ్బులు ఇవ్వాలనుకుంటే దానికి ఎటువంటి మాక్సిమం లిమిట్ లేదు. ఇది వరకు ఏంటంటే మనకు 7.5% ఆఫ్ ద నెట్ ప్రాఫిట్ ఫర్ ద లాస్ట్ 3 ఇయర్స్ అన్నది ఒక లిమిట్ ఉండేది. ఇప్పుడు ఆ లిమిట్ లేదు, వాళ్ళు ఎంతైనా వాళ్ళు డొనేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కంపెనీస్ యాక్ట్ 2013 లో తెచ్చినటువంటి మార్పు. ఇంకో మార్పు ఎక్కడ తెచ్చారు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1955 లో మార్పు తెచ్చారు. ఏమైనా మార్పు తెచ్చారు ఇక్కడ, ఆ పార్టీకి వచ్చినటువంటి డొనేషన్స్ ని వాళ్ళు పబ్లిక్ గా రివీల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 దీనిలో ఎటువంటి మార్పు తెచ్చారు అంటే, ఏ పార్టీ కూడా వాళ్ళకి వచ్చిన డొనేషన్స్ యొక్క రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే ప్లాట్ఫామ్ మొత్తం క్లియర్ గా సెట్ చేసేసారు. అవునా, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మార్పు తీసుకురావడం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో మార్పు తీసుకురావడం, అదేవిధంగా కంపెనీస్ యాక్ట్ లో మార్పు తీసుకురావడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934 లో మార్పు తీసుకురావడం. సో దీంతో ప్లాట్ఫామ్ క్లియర్ అయిపోయింది. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్స్ ఇష్యూ చేస్తుంది, జనవరిలో కానీ ఏప్రిల్లో కానీ జూలైలో కానీ అదేవిధంగా అక్టోబర్లో కానీ బాండ్స్ ఒక 10 డేస్ పాటు ఇష్యూ చేస్తుంది. అలా ఇష్యూ చేసినటువంటి బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఏదైనా ఒక కంపెనీ కొనుక్కొని కొనుక్కున్న 15 రోజుల లోపల ఆ యొక్క పార్టీకి ఇస్తే ఆ పార్టీ కూడా 15 డేస్ లోపలనే ఆ యొక్క బాండ్ని రిడీమ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆ కంపెనీ ఎస్బీఐకి ఇచ్చినటువంటి డబ్బులు ఆ యొక్క ఎస్బీఐ ఆ యొక్క
పొలిటికల్ పార్టీకి ఇవ్వడం జరుగుతుంది. సో తద్వారా ఏమవుతుందంటే పొలిటికల్ పార్టీకి ఫండింగ్ అనేది జరుగుతుంది అనమాట. మరి ఈ ప్రాసెస్ లో స్కామ్ ఎక్కడ ఉంది, అంత ట్రాన్స్పరెంట్ గా ఉంది కదా అంటే ఇక్కడ ఒక విషయాలు. ఒకటి, బాండ్స్ ఎవరు ఇచ్చారనేది మన బాండ్ పేపర్ మీద ఉండదు, బాండ్ ఎవరికి ఇచ్చారనేది కూడా అక్కడ మెన్షన్ చేసి ఉండదు. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మరి ఈ స్కామ్కి ఎలా దారితీసింది, వెరీ సింపుల్. మనకు ఒక్కసారి ఇక్కడ ఈ బాండ్స్ ద్వారా, ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా బెనిఫిట్ పొందినటువంటి పార్టీలు ఒకసారి చూసినట్లయితే అత్యధికంగా బెనిఫిట్ పొందినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మోర్ దెన్ 6,060 crores రూపీస్ ఆ భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. తర్వాత స్థానంలో మనకు తృణమూల్ కాంగ్రెస్ ఉంది. తృణమూల్ కాంగ్రెస్ కి దాదాపుగా 1,300-1,600 crores రూపాయల పైన వచ్చాయన్నమాట. తర్వాత వచ్చేసరికి మనకు కాంగ్రెస్ పార్టీ ఉంది 1,421 crores. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉంది 1,214 crores. తర్వాత బీజేడీ పార్టీ ఉంది 750 crores. డిఎంకే పార్టీ ఉంది 639 crores. సో ఇలాగా మనకి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 60 crores రూపాయలు బాండ్ల రూపంలో రావడం జరిగింది. మరి ఇంత డబ్బు ఎవరు ఇచ్చారు, ఆ ఇచ్చినటువంటి కంపెనీస్ ఏవి అని ఒకసారి చూస్తే అత్యధికంగా ఇచ్చింది ఎవరంటే ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ. సో ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ దాదాపుగా ఒక 1,365 crores రూపాయలు ఈ రూపంలోనే ఇవ్వడం జరిగింది. మరి ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ 1,365 crores ఇచ్చింది. మెగా ఇంజనీరింగ్ కంపెనీ అది కూడా ఆల్మోస్ట్ 1,300 crores పరిగిచ్చింది అనమాట. తర్వాత వచ్చేసరికి మనకు రిలయన్స్ సంబంధించిన క్విక్ సప్లై చేయని వాళ్ళు కూడా 410 crores ఇచ్చారు. అదేవిధంగా వేదాంత వాళ్ళు 400 crores ఇచ్చారు. సంజయ్ గోయంక వాళ్ళు 377 crores ఇచ్చారు. అదేవిధంగా మనకు ఎస్ఎల్ మైనింగ్ వాళ్ళు 224 crores ఇచ్చారు. సో వీళ్ళందరూ కూడా ఫలానా పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ అనేది చేయడం జరిగింది. మరి వాళ్ళు ఇష్టం కదా ఎవరికైనా చేయొచ్చు కదా అంటే ఎందుకు చేశారనేది చూద్దాం. ఒక్కసారి మీరు చూసినట్లయితే అత్యధికంగా ఇచ్చినటువంటి ఏదైతే ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ ఉందో వాళ్ళు ఏ పార్టీకి ఇచ్చారు అంటే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు చూసినట్లయితే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు బీజేపీకి ఇచ్చారు, బీఆర్ఎస్కి ఇచ్చారు. రిలయన్స్ వారు బీజేపీకి ఇచ్చారు, శివసేన వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా మీరు చూసినట్లయితే వేదాంత వాళ్ళు కాంగ్రెస్కి ఇచ్చారు. అంటే ఇక్కడ ప్రతి పార్టీ ప్రతి కంపెనీ కూడా వాళ్లకు లభించినటువంటి ప్రాజెక్ట్స్కి ప్రతిఫలంగా ఈ యొక్క బాండ్స్ రూపంలో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎంత విస్మయానికి గురి చేసిన విషయాలు ఏంటంటే ఆ కంపెనీలకు వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్కి మించి వాళ్ళు ఈ యొక్క డొనేషన్స్ కూడా చేయడం జరిగింది అనమాట. అంటే నెట్ ప్రాఫిట్స్కి మించి డొనేషన్స్ ఎలా చేస్తారు, డెఫినెట్గా ఇక్కడ ఏదో లోపాయకరంగా జరుగుతున్నటువంటి ఒప్పందాలు మనకు కనిపిస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా ప్రజలు సంపాదించిన ప్రజల చేత వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రజల పన్నుల రూపంలో కానీ లేకపోతే ప్రజల మీద అప్పు చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూపంలో చేస్తున్నటువంటి ఖర్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎవరైతే వాళ్ళ ఎలక్ట్రల్ బాండ్స్ ఎక్కువగా ఇస్తారో అటువంటి కంపెనీలకు వీళ్ళు ఇవ్వడం కానీ వాళ్ళు ఆ యొక్క ప్రాజెక్ట్స్ ద్వారా భారీగా లబ్ధి పొందడం, ఆ పొందినటువంటి భారీ లబ్ధిలో ఎంతో కొంత మళ్ళీ ఆ పార్టీకి ఇవ్వడం కానీ జరుగుతుంది. అంటే సింపుల్గా ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రజల యొక్క సొమ్ము గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్ యొక్క సొమ్ము కంపెనీలకు వెళ్ళిపోతుంది, ఆ కంపెనీల దగ్గర ఉన్నటువంటి వచ్చినటువంటి డబ్బులు మళ్ళీ పొలిటికల్ పార్టీకి ఏదో రూపంలో వెళ్ళిపోతున్నాయి. అంటే ఇక్కడ ఫైనల్గా నష్టపోయింది ఎవరు అంటే ప్రజలు నష్టపోతున్నారు, ప్రభుత్వం నష్టపోతుంది. లబ్ధి పొందుతుంది ఎవరు, ఇక్కడ కంపెనీలు లబ్ధి పొందుతున్నాయి, అదేవిధంగా మీరు చూసినట్టయితే పొలిటికల్ పార్టీస్ లబ్ధి పొందుతున్నాయి అనమాట. సో ఇది బేసికల్గా మనకు కనిపిస్తున్న విషయం. మరి దీన్ని స్కామ్ అనలేమా మనం? సో ఈ విధంగా దాదాపుగా 1,000 crores రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ పేరు మీద ఈ స్కామ్ అనేది జరిగింది. సో దీనికోసము చాలా దర్జాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ని వాళ్ళు మోడిఫై చేశారు, కంపెనీస్ యాక్ట్ని మోడిఫై చేశారు, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ని మోడిఫై చేశారు. అదేవిధంగా మీరు చూసినట్టయితే మనకు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కూడా మనం మోడిఫై చేసేసి చాలా దర్జాగా ఈ స్కామ్ నడిపించడం జరిగింది. ఇక్కడ బేసికల్గా వచ్చేసరికి ప్రతి పార్టీ కూడా ఒకటి రెండు మినాయిస్తే ప్రతి పార్టీ కూడా దీనిలో భాగస్వామ్యం తీసుకుంది. ఎందుకంటే బీజేపీ పవర్లో ఉంది కదా, వాళ్ళకు వచ్చిందే తప్పు కదా అంటే మనకు కాంగ్రెస్ కూడా హిమాచల్ ప్రదేశ్ లో పవర్లో ఉంది, అదేవిధంగా కర్ణాటకలో పవర్లు ఉంది, రీసెంట్ గా తెలంగాణలో పవర్లోకి రావడం జరిగింది. బిజు జనతాదళ పార్టీ మనకు ఎప్పటి నుండి ఒడిశాలో పవర్లో ఉంది. అదేవిధంగా డిఎంకే పార్టీకి కూడా ఫండింగ్స్ వచ్చాయి. డిఎంకే పార్టీ మనకు తమిళనాడులో పవర్లో ఉంది అండ్ భారతీయ జనతా పార్టీ చాలా చోట్ల పవర్లు ఉంది. సో ఎవరికి ఎంత తోస్తే అంత విధంగా ఇది నడిచిందనమాట. సో ఈ విధంగా ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేది ఒక పొలిటికల్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఫండింగ్ కాదు, ఇట్స్ ఎ వెరీ ఓపెన్ పొలిటికల్ స్కామ్ గా మారిపోయింది. దిస్ ఇస్ నరసింహారెడ్డి క్యాసారం అండ్ డూ సబ్స్క్రైబ్ టు నరసర్స్ అనాలిసిస్ అండ్ ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.